ప్రేమ పావురాలు ముందు ఎక్కడ ఎగరడం ప్రారంభించాయి. అందంగా ఉన్న అమ్మాయిలు అందరిని వదిలేసి తినేందుకు నేను నచ్చానని చెప్తున్నాడు. జరిగిన అంటే 6 నెలలకి మా అమ్మాయి ఎంపీ. ఏడ్చి ఏడ్చి ఫీవర్ రావడం, జాండీస్ దాకా అటాక్ ఇచ్చింది నాకు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ ఇంట్లో అస్సలు ఒప్పుకోలేదు, ఇప్పటికి కూడా ఒప్పుకోలేదు వీళ్ళ ఇంట్లో. అడగొచ్చా ఏం జరిగిందని? లవ్ ఫెయిల్యూర్. తను మా బావే అన్నమాట, బ్రేకప్ చెప్పేసి నువ్వు నాకు బోర్ కొట్టేసావు, ఇది నేనే చేసుకున్నాను. వాట్ సీరియస్లీ? ఐ మీన్ ఏం చేసుకున్నారు? కిరోషన్. చచ్చిపోతాను అనుకుంది. ఇదంతా జరిగితే అందరికంటే ఎక్కువ బాధపడిన వ్యక్తి ఎవరు? మా డాడీ. మరి ఇలా చేసుకునే ముందు ఆయన గురించి ఆలోచించలేదు? లవ్ చేయడం పెద్ద తప్పేమో అనుకున్నాను. హాస్పిటల్ నుంచి బయటకు రావడానికి 9 మంత్స్ పట్టింది. దొరకని జత కోసం చూపులు వాదై ఇంజక్షన్ ఇచ్చి చంపేస్తామని చెప్పేసి అన్నారు హాస్పిటల్. ఇంట్లో కుర్చీలో పెట్టన్నా పెంచుకుంటాను నా కూతుర్ని. 2 డేస్కి 100,000 పెట్టాలని చెప్పారు. తర్వాత వెంట వెంటనే వెళ్ళి పొలం అమ్మేసి మదిలో ఎంతో దిగులే ఉన్నా ఎలాగైనా సరే నేను నా కూతురు నాకు కావాలి అని చెప్పాను. నాన్నకు ప్రేమతో డాడీ అంటే అలా ఉండాలి నాకు తెలిసి. అయితే మా మమ్మీ అయితే ఇంకా చాలా ఎక్కువ, ఎందుకంటే చిన్న బేబీని చూసేటట్టు స్నానం చేయించాడు బాత్ అన్ని. ఇంకా ఈ రోజు అయితే నాతో పాటు ఒక బ్యూటిఫుల్ కపుల్ ఉన్నారు. వాళ్ళ గురించి చెప్పాలంటే మనోధైర్యంతో ఆవిడ, గొప్ప మనసుతో ఆయన, మనందరికి చాలా చాలా నచ్చేసారనమాట. ఇన్స్టాగ్రామ్ లో ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నారు కదా, సో వాళ్ళైతే నాతో పాటు ఉన్నారు. చాలా చాలా విషయాలు అయితే మాట్లాడేద్దాం. హలో అండి, హాయ్, నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే. ఏంటి ఇంత దిష్టి ఉంది? చాలానే దిష్టి పెట్టేస్తున్నారు ఇన్స్టాలో, మీకు బాగా ట్రెండ్ అవుతున్నారు కదా. లేదు అది దిష్టి అని ఎందుకు అనుకోలేదు, వాళ్ళ ప్రేమ కదా. వాళ్ళ ప్రేమ కవరింగ్ అది కవరింగ్ మీ ఇద్దరు ఇంతేనా అంటే తను ఏదో ఒకటి కామెంట్ చేయాలి, కొట్టుకుంటూనే ఉంటారు. ఈ ప్రేమ పావురాలు ముందు ఎక్కడ ఎగరడం ప్రారంభించాయి తెలుసుకోవచ్చా? నేను ఫేస్బుక్ లో ఎగిరారా ఇద్దరు? ఎన్ని సంవత్సరాల క్రితం? 4-5 ఇయర్స్ బ్యాక్. 5 ఇయర్స్ అంటే తిని ప్రపోజ్ చేసిన 3 ఇయర్స్ తర్వాత మా పెళ్ళి అయింది. 3 మంత్స్ పట్టింది యాక్సెప్ట్ చేయడానికి. 3 మంత్స్ పట్టింది యాక్సెప్ట్ చేయడానికి. అంటే భయం కదా, అంటే అందంగా ఉన్న అమ్మాయిలు అందరిని వదిలేసి తినేందుకు నేను నచ్చానని చెప్తున్నాడు. ప్రపోజ్ చేశారు, ఓకే, తర్వాత నా పిక్ పంపించాను. ఇది నేను ఎలా ఉంటాను అంటే, సో తను అదే చెప్పాడు, లేదు ఫోటోలో కెమెరా ప్రభావం వల్ల కొంచెం బాగా కనిపిస్తున్నానేమో అని చెప్పేసి. ఓకే. యాక్చువల్లీ మమ్మీ వాళ్ళకి ఇప్పటి వరకు తెలియదు, పెళ్లికి ముందు తిన్నది కలిశానని ఇక్కడే చెప్తున్నా. ఓ, అయితే ఒకసారి మీట్ అవుదాం, తర్వాత కూడా నీ డెసిషన్ ఇలాగే ఉంటే అప్పుడు ఆలోచిద్దామని చెప్పేసి దీని హైదరాబాద్ నుంచి అమలాపురం వచ్చాడు. అమలాపురం? ఫేస్బుక్ లో అసలు ఎలా పరిచయం అయ్యారు ఒకరికొకరు? గొడవలో కామెంట్స్లలో తిను మా ఫ్రెండ్ అని తిట్టాడు. ఒక గ్రూప్, మా ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ ఒక గ్రూప్ ఉండే. ఓకే. వాళ్ళెవరు అతను ఉండేసి నేనంటే కొంచెం లైక్ అన్నమాట, నేను ఒక తమ్ముడికి లాగా. ఓకే. అయితే మా అమ్మ నువ్వు ఉండు అడ్మిన్ గా అంటే ఈమె అడ్మిన్, అదే గ్రూప్ కి నేను అడ్మిన్. ఫ్రెండ్స్ అవుతుంటే ఒక అందులో ఒక మెంబర్ ఉండేసి మా ఫ్రెండ్ని ఉండేసి తిట్టాడు అనమాట. ఇక ఉంటే కదా నెగిటివ్ కామెంట్స్, తిట్టాం కానీ నేను మరి దారుణంగా తిప్పాలి. అక్కడికి వీరెవరో నన్ను ఇలా తిట్టేస్తున్నాడు అలా తిట్టేస్తున్నాడు, అతనితో పాటు ఇంకో 10 మంది వచ్చి తిడుతున్నారు అని చెప్పేసి అని ఈమెకి వెళ్ళి చెప్పాడు. ఇక ఏమో ఝాన్సీ రుద్రమ్మ దేవ అనమాట, అప్పుడు కత్తి లేదు.
వచ్చేసి ఏంది ఎందుకు తిడుతున్నావు అనగానే ఇక ఈమెను కూడా ఇద్దరు అమ్మాయిలు వచ్చేసి ఈమె తిట్టారు. ఎవరు మీరు పలానా ఇక్కడ అంటే నా పేరు చెప్పారు వాళ్ళు. మెయిన్ క్యాండిడేట్ ఎవరు అంటే నా పేరు అనగానే ఇక నా దగ్గరకు వచ్చి అరే ఏమనుకుంటున్నారు నువ్వు అది ఇది అంటే మేడం మిస్ నాకు తెలుసు వాళ్ళు మీద తెలీదు నేను ఆఫ్లైన్ వెళ్ళిపోయాను నేను చెప్తాను అని చెప్పి ఒక పాజిటివిటీ అమ్మ మన ఫ్రెండ్ ఆమె అయితే తప్పేం లేదు మొత్తం క్యాండిడేట్ వీడు విడాలైజ్ చేసిండి అనగానే నా నెంబర్ పెట్టిన నాకు చాటింగ్ కుదరదు అని అన్నది. మా ఫ్రెండ్ చెప్పాడు చాటింగ్ చేయలేదు ఈమె ఇలా ఫైర్ యాక్సిడెంట్ అయింది అంటే సరే అని చెప్పి నెంబర్ పెట్టేసిన పెట్టాగానే ఫోన్ చేసింది చేసి ఇక వేసుకుంటూనే ఉంది నన్ను ఫోన్ అరే రే అంటుంది ఇంకా అమ్మ అమ్మ నీ కాల్ మొత్తం అమ్మ తల్లి అనగానే ఆగింది ఆగంగానే ఇంకా మాట్లాడి చెప్పాను కానీ ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ లవర్ ఎవరైతే నన్ను తమ్ముడు అంటాను ఆమెకు వచ్చేసి ఏ మంచోడు అట్లా ఏమన్నాడు ఏం తిట్టకు అది ఇది అని చెప్పి కూల్ అయిపోయింది. అక్కడ నుంచి ఫ్రెండ్స్ అయినా కూడా గొడవ మంచిదే కదా బాగా పని అయింది బాగా పని అయిందా. ఇలా ఇలా అయినా కూడా నాకు ఏదైనా ఒక మంచి జరిగింది అంటే అది తీరు పరిచయం అవ్వడమే నిజంగా నా లైఫ్ లో. అంటే గొడవ తర్వాత ఎలా మళ్ళీ పరిచయం ఏర్పరచుకున్నారు? జస్ట్ నార్మల్ ఫోన్ వచ్చిన తర్వాత కలుపుడే కలుపుడే అప్పట్లో ఫేస్బుక్ అంటే ఇంకదే పని అట్లా 2019-18 ఆ టైంలో ఇంకా మా ఫ్రెండ్ చెప్పిండు అమ్మాయి మంచిదేరా కాకపోతే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఇట్లా అయిపోయింది అంటే నేను కూడా ఫెయిల్యూర్ అంతకుముందు అయితే అది కాదురా అర్థం కాదు మంచి మంచి ఉన్నోళ్ళే అమ్మాయి ఫోటో పెట్టుకోదు ఏం పెట్టుకోదు ఏం లేదు అట్లాంటి మంచి పర్సన్ ఒకసారి మాట్లాడదాం అని చెప్పి మామూలు రోజంతా మాట్లాడుకున్నాం రోజంతా మాట్లాడే స్పీకర్ అని చేసి మిషన్ కుడుతుంది. అంటే ఏం మాట్లాడుతుంటాయండి? ఏం తిన్నావు? చేత్తో తిన్నావా? స్పూన్ తో తిన్నావా? అలా ఏం లేదు. అయితే పలానా రీజన్ అండి ఇది నేను తిట్టినా తినంగా వస్తే అంటే ఈమెకి తెలిసిన వెర్సన్ని పేర్సిని అడిగింది అన్న ఇట్లా నాగేష్ అంటే ఎవరన్నా ఇట్లా గొడవకు వచ్చిండు అంటే మనోడే అమ్మా ఫ్రెండే ఏమి అన్న అవసరంగా రాడు గొడవలకి ఏదన్నా ఉంటేనే వస్తాడంటే సరేగా అని చెప్పేసి కలిసినాం మాట్లాడుకున్నాం రోజంతా. వాడిది మిస్టేక్ అని తెలిసిన తర్వాత పొయ్యి అని దులిపింది నా పని కూడా చేసింది ఏడ తగ్గేదేలే. అట్లా ఫ్రెండ్ అయిపోయిన తర్వాత ఇంకా నా గురించి అడిగితే నేను చెప్పినా ఫోన్లోనే అయిపోయింది ఇదంతా కలిసి తెలుసుకున్న తర్వాత 2 months కి ప్రపోజ్ చేసాం. అది ఎట్లా అంటే కాళ్ళు మొక్కించుకొని ఎల్లు మొక్కించుకొని ఎన్ని అంటే ఎన్ని అంటే అన్ని నిమిషాలు పెట్టి ఒప్పుకునేదాకా ఎప్పుడు ఒప్పుకోలే. అయితే ఈమె పరిచయం అయిన 6 నెలలకి ఇంకా నా మీద కంప్లైంట్లు. ఒకరోజు మా మమ్మీకి కూడా ఫోన్ దన్న మమ్మీ ఎత్తింది పంపిద్దాంగా అమ్మా చూడమ్మా వాడు ఇప్పుడే ఇట్లా తాగి ఇట్లా గొడవలు పెట్టుకుంటున్నాడు పెళ్లి చేసిన తర్వాత ఏందని అదే లాస్ట్ ఒక అంశం ఇంకొక మా మమ్మీతో కాళ్ళు మాట్లాడడం అది జరిగిన వెంటనే 6 నెలలకి మా అమ్మాయి చనిపోయింది అన్హెల్దీ కిడ్నీస్ 2 ఫెయిల్ అయిపోయినాయి నేనేం లేదు. ఇక మమ్మీ చనిపోయిన తర్వాత ఇంకా నాకు ఏం అర్థం కాలేదు ఎవరితో మాట్లాడాలన్నా ఫ్యామిలీలో ఎవరైనా ఎవరికి ఏం చెప్పినా కూడా పట్టించుకోడు చాలా పెయిన్ఫుల్ ఫీల్ అయిపోయినా ఏం అర్థమయ్యేది. అది చనిపోయినప్పుడు ఏడుపు కాదు ఏ మొత్తం ఏదో లోకం ప్రపంచం అనుకుంటాం కదా ఏం అర్థం కాలేదు. ఏమీ మెసేజ్ చేసి చెప్పినా మా మమ్మీ చచ్చిపోయింది నాకు ఏం అర్థమవుతుంది ఇప్పుడు ఎవరిని పిలవాలమ్మా అని అంటే నన్ను పిలువ అన్నారు. ఇక అప్పుడు అర్థం కాలేదు తర్వాత అర్థమైంది నేను అంటే ఇష్టమే అని అనలేదని. అది అయిపోయిన తర్వాత అదే కరోనా లాక్డౌన్ టైము ఇక అన్నీ బాగున్నాయి చనిపోయింది అంతే చేసాం కొంచెం పెయిన్ఫుల్ ఏడుపు ఉంటుంది కదా మేడం ఏడ్చి ఏడ్చి ఫీవర్ రావడం జాండీస్ దాకా అటాక్ ఇచ్చింది నాకు. ఇంకా ఆ టైంలో వర్క్ లేదు ఎక్కడికి వెళ్దామన్నా వర్క్ లేదు మేము అమౌంట్ సరిగ్గా లేకుండా నా దగ్గర అప్పటికి అంతకుముందు నుంచే సంవత్సరం నుంచి హాస్పిటల్ చుట్టూ తిరగడము ఉన్న పిఎఫ్ అమౌంట్ వస్తే అవి వాడేసిన అన్ని వాడేసిన ఇక అమ్మకు ఇంకా మనకి ఎవరు ఉంటారు రేపు రాను. అయితే ఇంకా ఫ్రెండ్ హెల్ప్ చేసిండు ఫ్రెండ్ ఒక ఆర్మీ డాక్టర్ వాడు హెల్ప్ చేసిండు అలా లైక్ ఈమె కూడా ఈమెకి అప్పుడు ఫోన్పే ఎలా వాడాలో కూడా తెలియదు విలేజ్లో సిగ్నల్ కూడా ఉండదు వాళ్ళ విలేజ్లో అయినా కానీ బిల్డింగ్ మీదకి వచ్చి మరి మాట్లాడేది నా కోసం ఆ ఎండల్లీలో వాడు మా నాన్న ఉన్నారు చెల్లెలు కూడా ఉంది చెల్లి మొత్తం ఎంతమంది నేను చెల్లెలు నాన్న. అయితే ఇంకా ఆ సీన్ జరిగిన తర్వాత ఇంకా మీకు తెలిసిపోయింది మా ఒకరోజు ఇంకా వర్క్ ఏం లేదు నేను ఇంకా టైల్స్ ఫిట్ చేస్తాను నేను పెయింట్ వర్క్ కూడా చేస్తాను ఆ ఫ్రెండ్స్ నేను ఓకే. అయితే నేను ఎవరి దగ్గర అయితే వర్క్ చేస్తున్నానో అన్న దగ్గర నాకు ఫోన్ లేదు కొన్నిసార్లు ఫోన్ లేకపోతుండే నా ఫోన్ పోయింది చిన్ని నేను ఇక్కడ ఉన్నాను
అని చెప్పాలన్నా ఏం లేదు. నా ఫోన్ డిస్ప్లే పోయింది, ఎవరికి వేయాలి, ఏమేమో భయపడిపోయి టెన్షన్ పడిపోయింది. వేరే పొలం అక్కడ ఊర్లో వర్క్ చేస్తున్నా, ఎవరో ముసలాయన వెళ్తుంటే తాత అని చెప్పి పిలిచి ఆయన నుంచి టెక్స్ట్ మెసేజ్ పెట్టేసిన, నా ఫోన్ పోయింది బుజ్జి, ఇది సంగతి, ఈ నెంబర్కి మెసేజ్ చేయకు, నేను ఫోన్ కొనుక్కున్న తర్వాత నీకు చేస్తా అని చెప్పేసి వెళ్ళేసి, నేను ఎవరి కింద అయితే పని చేస్తున్నానో ఆయన దగ్గరికి వెళ్ళి అన్న కొంచెం ఫోన్ ఇస్తావా అంటే తీసుకొని ఆగేసాను. నేను మూడో ఫ్లోర్కి సిమెంట్ పోయాలి, ఏమీ తెలియదు, ఏమీ చెప్పలేదు. అవి మోసుకుంటూ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాట్లాడుతూనే ఉన్నాయి ఇంకా. ఓకే, అయితే ఏం చేస్తున్నాడు ఇంతసేపు ఫోన్ తీసుకోరి అని చెప్పేసి అని ఆయన చూసి, నువ్వు మాట్లాడుతున్నావు, సిమెంట్ తీసుకెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అని ఆయన కూడా గుంజుకొని ఫోన్ గుంజుకొని, అమ్మాయి ఇట్లా చేసుకుంటూ మాట్లాడుతుండ అని ఇంకానే ఏడ్చింది, చెప్పింది, ఫోన్ కొనిచ్చింది నాకు. ఓ అదొకటి, అదే కాదు ఇప్పుడు ఏ కొన్ని ఫోన్ కూడా ఆగలి. ఫస్ట్ ఎప్పుడు మీట్ అయ్యారు బయట? చనిపోయిన 3 మంత్స్కి. నా బర్త్డే చేసుకోవద్దు, ఏం చేసుకోవద్దు, మా రిలేషన్లో ఒకరిది పెళ్ళి వచ్చింది. నేను అక్కడ సైడ్ నుంచి రోడ్కి ఏదో షాప్ వెళ్తున్నా, వెళ్తుంటే వాళ్ళు వాళ్ళు ఏదో గొడవ పెట్టుకొని కూడా, అది పిల్లోడు వచ్చిండు అందుకే మాకు కిడ్ జరిగింది అది ఇది, నేను అక్కడికి వెళ్ళాను కూడా వెళ్ళలేదు. ఓకే, వాళ్ళు కూడా అలాంటి మాటలు మాట్లాడుతుంటే తట్టుకోలేక ఎక్కడికి వెళ్ళటం కూడా కాదు. నేను నా బర్త్డే అని బాధపడుతుంటే తను ఏం చేసింది, అమలాపురం రా, దగ్గర అన్ని డబ్బులు కూడా లేవు అని చెప్పేసి అంటే, నేను ఉన్నాను అమలాపురం దాకరా, అక్కడికి వచ్చినాక నేను చూసుకుంటాను. ఓకే, వచ్చినాక ఇంకా మొత్తం బర్త్డే సెలబ్రేట్ చేసింది. డ్రెస్ తీసుకోవాలన్నది, ఇప్పుడు ఏం వేసుకోవద్దు, అమ్మా అని పిల్లు అంటే సరిపోదు కదా, అమ్మలా చూసుకోవాలి కదా, అలా అని చెప్పి అప్పుడప్పుడు ఎగిరెగిరి తన్నంతు కదా అందించుకుంటున్నారైతే ఏం చెప్తాం ఇంకా, ఎవరికి చెప్పుకోవాలండి నా బాధ అనిపిస్తుందా. ఇంకా నేను ఇక్కడ హైలైట్ ఏంటంటే, తను ఉండేసి ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు కూడా చేసుకుంటావా పెళ్ళి అని అంటే, నేను రెడీ ఇప్పుడే చేసుకుందామా అని చెప్పేసి అనుకున్నాను. పద మీ ఇంటికి వెళ్దాం, మీ డాడీని ఒప్పిస్తాను నేను అన్నాను. యాక్చువల్లీ నాకు అప్పటి వరకు ఎక్కడో చిన్న డౌట్ అంటే, చూసాక తన ఆలోచన మారిపోతుంది అన్న డౌట్ ఉండేది, కానీ చూసిన తర్వాత కూడా తను అదే మాట మీద ఉన్నాడు. సో అప్పుడు నాకు నమ్మకం వచ్చింది, సరే అని చెప్పి కొన్ని రోజుల తర్వాత డాడీకి చెప్పాను, ఒక 1.5 మంత్ తర్వాత డాడీకి చెప్పాను, సరే అమ్మ అయితే ఒకసారి రమ్మంటే మాట్లాడదాం, అంటే పక్క ఊరు వల్లనే నమ్మడానికి లేదు, దీన్ని ఫేస్బుక్ ఫ్రెండ్ అంటున్నావు, ఓకే ఒకసారి మాట్లాడి తర్వాత చూద్దాం అని చెప్పారు. ఇంకా తర్వాత ఏమైందంటే డాడీకి కోవిడ్ వచ్చింది, దాని నుంచి కోలుకోవడానికి 1-3 మంత్స్ పట్టింది. అయితే ఇంకా డాడీని చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఈయన వచ్చారు, హైదరాబాద్ నుంచి కాకినాడకు వచ్చి మా కవల ఇంట్లో డాడీని కలిశారు. ఓకే, కలిస్తే ఈయన డాడీకి కూడా నచ్చారు, అంటే మాట తీర సంథింగ్ తెలుస్తుంది కదా. అంటే డాడీ ఒకటే అన్నారు, నీ ఇష్టం, నీ ఇష్టం మీద మాకు అయితే గౌరవం ఉంది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళింట్లో అస్సలు ఒప్పుకోలేదు. ఓ, ఇప్పటికి కూడా ఒప్పుకోలేదు వీళ్ళింట్లో? ఒప్పుకోలేదంటే కొన్ని రీజన్స్, ఆ రీజన్స్ నేను చెప్తాను. పెళ్ళి అయితే చేసేస్తాం, కానీ తర్వాత ఏ ప్రాబ్లం వచ్చినా ఆ పర్సన్ని నువ్వెందుకు ఇలా చేసావు అని గట్టిగా అయితే నేను అడగలేను అని చెప్పేశాను. నేను చూసుకుంటాను డాడీ, అంత నమ్మకం ఉంది కాబట్టి నేను ఇక్కడి వరకు తీసుకొచ్చాను అని చెప్పేసి చెప్పాను. ఒకసారి మీ చైల్డ్హుడ్ గురించి మాట్లాడుకున్నాం, మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు? మా తమ్ముడు, నేను, అమ్మ, నాన్న. అంతే అంతేనా? అంతే. ఓకే, ఏం చదువుకున్నారు మీరు? నాకు 10th స్టార్టింగ్ లో ఇలా అయింది. అడగొచ్చా ఏం జరిగిందని? లవ్ ఫెయిల్యూర్. 10th లో లవ్ ఫెయిల్యూర్? అంటే అది తెలిసి తెలియని వయసు అనుకోవచ్చు సంథింగ్. అంటే ఇది జరిగి మాక్సిమం ఒక 9-10 ఇయర్స్ అట్లా అవుతుంది. అప్పటికి ఇంకా జనరేషన్ ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవాలి. అదేలేండి. అయితే తను మా బావే అన్నమాట. ఓకే, తను నన్ను బ్రేకప్ చెప్పేసి వేరే అమ్మాయిని యాక్సెప్ట్ చేసి వాళ్ళిద్దరు అలా ఉండడం, పెళ్లి ప్రపోజల్స్, సో దీన్ని నేను తట్టుకోలేక ఇది నేనే చేసుకున్నాను. వాట్, సీరియస్లీ బ్రేకప్ చెప్పారని తట్టుకోలేక మీరు ఇలా చేసుకున్నారు? అందుకే కోపం నాకు ఇప్పటికి. ఎలా అయింది, ఐ మీన్ ఏం చేసుకున్నారు? కిరోషన్ పోసుకుని తగలబెట్టుకున్నారా? నిజంగానా? 10th క్లాస్ లో చచ్చిపోతాను అనుకుంది. ఇంకా చనిపోదాం చనిపోదాం అంటే తిన్న నాన్న కాదన్నాడు. ఆయన కూడా ఇంకా అదేదో పెద్ద తప్పు, ఇంకా నేను ఇలాంటిది ఒక పని చేశాను, నేను వద్దు బ్రతకొద్దు, ఇంకా అలా చేస్తే చచ్చిపోతాను అని తెలుసు, కానీ బ్రతుకుతాను, ఇలా ఉంటాను, ఇలా అవుతుంది అని తెలియదు.
తెలిసేసరికి అంత అయిపోయింది. అసలు ఏం ఆలోచించకుండా ఎలా చేసుకున్నారండి, అంత మంచి భవిష్యత్తు ఉండేది కదా. అంత మెచ్యూరిటీ లేదు. ఇప్పుడు అమ్మాయిలు ఎట్లుంటారు మేడం విలేజ్లలో, ఎవరన్నా పిలిస్తే ఇంకా వాళ్ళే మన లైఫ్ అన్నట్టుగా అనుకుంటుంది, మనకన్నా ఇక్కడ ఉంటుంది వీడు కాకుండా ఇంకోడు అన్నట్టుగా ఆలోచనలు కొందాం అనుకుంటుంది. అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. మీలాంటి బంగారాన్ని పోగొట్టుకోవడం ఆడు, ఐ మీన్ ఆ అబ్బాయి దురదృష్టం అనుకోవాలి. నాకైతే దొరకలే కానీ దొరికినా దాపెడుతుంది. దొరికితే ఏం చేద్దామని మీరు ఇట్లా అంటేనే నాకు భయం వేసింది. కొట్టేస్తాం నిజంగా. అలాంటి వాళ్ళు మిస్ చేసుకున్నందుకు వాళ్ళు బాధపడాలి కానీ, అంటే పేరెంట్స్ గురించి కానీ ఫ్యూచర్ గురించి కానీ ఏం ఆలోచించలేదు ఆ నిమిషం మీరు? అంటే ఆలోచించే మైండ్ సెట్ లేదప్పుడు నాకు అని నేను అనుకుంటున్నా. అంటే ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తే నేను అలా చేయకుండా ఉండాల్సింది ఏమో అని వస్తుంది ఆలోచన. బట్ ఇప్పుడు ఏం చేయాలి? అసలు బ్రేకప్ ఎందుకు చెప్పారు అప్పుడు? తెలీదు. అప్పుడు ఇంకా చాలా అందంగా ఉన్నారు. నేను మీ పాత ఫోటో చూసాను, ఇప్పుడు చాలా చాలా అందంగా ఉన్నారు, అప్పుడు చాలా అందంగా ఉన్నారు. ఆ ఫోటో చూసాను నేను. ఏది సంథింగ్ నువ్వు నాకు బోర్ కొట్టేసావు. వాట్ వద్దు, నువ్వు నాకు వద్దు, నాకు వేరే అమ్మాయి నచ్చింది. ఆయన కూడా టెన్త్ క్లాసేనా? టెన్త్ క్లాస్ కాదు, అసలు ఆయన చదువుకోలేదు. ఇప్పుడంతా జరిగితే అందరికంటే ఎక్కువ బాధపడిన వ్యక్తి ఎవరు? మా డాడీ. మీ నాన్నగారు అంటే మీకు ఇష్టమా? చాలా ఇష్టం. మరి ఇలా చేసుకునే ముందు ఆయన గురించి ఆలోచించలేదు? అంటే ఇలా లవ్ చేయడం పెద్ద తప్పేమో అనుకున్నాను. లవ్ చేయడమే పెద్ద తప్ప? సో ఇంకా తను కాదన్నాడు, అది కూడా బాగా వరుస అవుతారు. మా కొంచెం మా రిలేటివ్స్ అది తెలుసు ఇట్లా ఒకరినొకరిని ఇష్టపడుతున్నామని. సో తిను వద్దు అని చెప్పి వేరే వాళ్ళని పెళ్లి చేసేసుకుంటే మా డాడీకి నా ముఖమెల్లా చూపించాలి, మా డాడీ పరువు పోతుంది. సో నేను చచ్చిపోతే ఎవరికి తెలియదు కాబట్టి చచ్చిపోదాం. నానమ్మకి 4 కొడుకులు, 4 2 ఎకర్స్ అన్నమాట. మా డాడీ 2 నా కోసం అమ్మేశారు. అప్పుడు 2 కలిపి 16 ఎంత వచ్చాయి. కానీ ఇవి ఇప్పుడు అవే 2 70 ఓ. నాకు అసలు ఆ విషయం తెలిసినప్పుడు, రీసెంట్గా తెలిసింది, నాకు చాలా బాధ అనిపించింది. మా డాడీ ఇంకా ఉన్న సర్వ మొత్తం అమ్మేసి నన్ను హాస్పిటల్లో బాగు చేయించారు. అంటే ఎవరు ఆపారు? మీరు కృష్ణలు పోసేసుకుని తగిలిపెట్టేసుకున్నారు కదా, అసలు ధైర్యం ఎలా వచ్చిందో మీకు నేను ఆలోచించడానికి కూడా భయంకరంగా ఉంది నాకు. సో ఎవరు ఆపారు మిమ్మల్ని ఆ టైంలో? నాకు తెలీదు, మా పెద్దనాన్న మా అన్నయ్య ఆపారు అని చెప్పారు. వాళ్ళకి కూడా మొత్తం చేతులు అవన్నీ కాలిపోయాయి అని చెప్పి చెప్పారు. మా పెద్దనికైతే ఇక్కడ కొంచెం కాలిపోయింది అని చెప్పేసి చెప్పారు. అప్పటికే మీరు? నేను ఫుల్ ఇంకా మొత్తం హాస్పిటల్ నుంచి బయటకు రావడానికి 9 పట్టింది. 9 కూడా ఒకరోజు మా డాడీ మా మమ్మీ ఇంకా మా రిలేటివ్స్ కూడా చాలామంది ఉండేవాళ్ళు. ఒక పూట తింటూ అసలు నైట్ టైం అస్సలు నిద్ర ఉండేది కదంట 9 కూడా. ఇంకా ఈ టాపిక్ ఎవరికైనా చెప్తుంటే మా అమ్మ ఇంకా ఆటోమేటిక్గా ఏడ్చేస్తుంది, అంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అది. దానికైతే 9 తర్వాత వచ్చేసాను. వచ్చేసిన తర్వాత కూడా ఒక 3 వరకు ఆపరేషన్స్ అయితేనే ఉన్నాయి నాకు. మొత్తం 8 చేశారు నాకు. 8 అయితే ఫస్ట్లో ఈ నెక్ ఎలా ఉండేదంటే మొత్తం ఈ చిన్న ఇక్కడ ఉండేది, ఈ చిన్న ఇక్కడ ఉండి మొత్తం ఇట్లా ఉండేది. ముద్ద పెట్టుకున్నా కూడా అన్నం పెట్టినా కానీ ఇట్లా జారిపోవడం అనేది తెలుసుకొని వాళ్ళ ఫాదర్ ఏడ్చేవాళ్ళు, వాళ్ళ మదర్ ఏడ్చేవాళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే మేము బతికి వేస్ట్ ఇంజెక్షన్ ఇచ్చి చంపేస్తామని చెప్పేసి అన్నారు హాస్పిటల్. అయితే ఇంక వాళ్ళ డాడీ వాళ్ళ వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఒకసారి బయటికి తీసుకొచ్చేసాడు. ఎలాగైనా సరే నేను నా కూతురు నాకు కావాలి అని చెప్పాను. అట్లాంటి ఫాదర్ అయితే ఉండాలి. అసలు నేను రాను, డాడీని తీసుకురా, డాడీతో కూర్చోవని చెప్పేసి నేను అంటే కూడా ఇంకా అలా ఆయన కమ్ బిజీ ఉంటాడు. ఇంకా డాడీ అంటే అలా ఉండాలి నాకు తెలిసి అయితే. అలా డాడీ పడ్డ కష్టానికి అయితే హ్యాట్స్ ఆఫ్, అలాంటి తండ్రి ఉండడం అయితే చాలా గ్రేట్. 9 వాళ్ళు కూడా నరకం చూస్తుంటారు కదా మీతో పాటు.
ఇలా పెడితే మేడం ఇలా చారిపోయేది అది తలుచుకొని వాళ్ళ నాన్న ఏడిపోయి ఒక పెద్ద ఏడవడం అంటే ఎలా ఉంటుందో ఆలోచించండి ఇంకా మీరే. అలాంటి జరిగింది, ఇంత కష్టం నుంచి కూడా అయినా కానీ మళ్ళీ క్యూర్ అయింది, ఇది అయింది. ఇప్పటికి చెప్పుకుంటే కూడా ఏడుస్తూనే ఉంటుంది, ఇప్పటికి నాతో చెప్పినా కానీ ఎప్పుడన్నా తలుచుకున్నా కానీ ఏడుస్తూనే ఉంటుంది. ఇంకా మామూలుగా ఏడవకరా అంటే కూడా అట్లే ఈ ఒక్కసేపు ఇక నేను అదోటి ఇదోటి చేసి నవ్విస్తే కానీ సెట్ కాదు, ఏదో చేయలే అలా పప్పి అనగానే కదా. హాస్పిటల్ వాళ్ళే ఇంజక్షన్ ఇచ్చేసాం పెద్ద అనుకున్నారు. ఆ రోజు ఇలా అయిన తర్వాత వెంటనే నైట్ 10:30 అంత నాకు అంత గుర్తులేదు, డాడీ చెప్పారు. అయితే అమలాపూర్లో ఒక స్కిమ్స్ హాస్పిటల్ ఉంటుంది, అక్కడ తీసుకెళ్తే పొద్దున్నకి బాడీ మొత్తం ఫుల్ వాచిపోతుంది, ఈ నైట్ తీసుకెళ్ళిపోండి లేకపోతే తీసుకెళ్ళడం కష్టం అని చెప్తే తీసుకెళ్ళిపోయాడు. గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది కదా, అంటే నేను ఎంత లావుగా వాచిపోయిందంటే బాడీ ఒక బెడ్ సరిపోలేదు, ఒక రెండు మంచాలు కలిపి వేశారనమాట. వేస్తే అక్కడ 3 డేస్ ఉంచారు. 3 డేస్ ఉంటే ఆ 3rd డే సాయంత్రం చేసేస్తానంటే ఇంజక్షన్. మా డాడీ కూడా చెప్పేశారు, వద్దు ఈ పిల్లని నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళా సర్వనాశనం అయిపోతావు, వద్దు ఇంక ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతే నువ్వు ఏంటి చెప్తారు కదా ఇంకా డాక్టర్స్, అలా చెప్పేస్తే అస్సలు వద్దు కుదరనే కుదరదు, ఇంట్లో కుర్చీలో పెట్టన్నా పెంచుకుంటాను నా కూతుర్ని అని చెప్పి. మా రిలేటివ్స్ వాళ్ళ మా తాతయ్య ప్రెసిడెంట్ అయితే వాళ్ళ ద్వారా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ తీసుకొచ్చుకుని ఇంకా వాళ్ళు చెప్పిన 2 అవర్స్లో బయటకు తీసుకొచ్చేసాడు. ప్రైవేట్ హాస్పిటల్ అంటే 2 డేస్కి 100,000 పెట్టాలని చెప్పారు. సరే అని చెప్పి ముందు జాయిన్ చేసేసి ఎవరి దగ్గర అప్పు తీసుకొచ్చి 2 లక్షలు ముందు జాయిన్ చేసేసి తర్వాత వెంటనే వెళ్ళి పొలం అమ్మేసి ఇంకా అన్నీ అమ్మేస్తాడు. అన్నీ ఉన్న మాకు కావాల్సిన ఒక కూతురే, ఇంకేది వద్దు ఏం ఆలోచించలేదు ఇంకా మొదట. చేతులకి నమస్కరించడం తప్ప ఏం చేయలేదు మీరు తండ్రులందరి కోసం. థ్యాంక్ యూ, మీరంతా పట్టుబట్టి నా కూతురు ఉండాలి అనుకున్నారు, మీరు చాలా మందికి ఆదర్శం సార్, థ్యాంక్ యూ సో మచ్. మా మమ్మీ అయితే ఇంకా చాలా ఎక్కువ, ఎందుకంటే ఒక 5 ఇయర్స్ వరకు పెంచడానికి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎంత కష్టపడాలి కదా, కష్టపడితేనే పిల్లలు పెరగలరు. అలాంటిది నాకు 16-17 ఇయర్స్ ఏజ్లో మా మమ్మీ మొత్తం ఇంకా ఫుల్ తినిపించడం హెయిర్ లేదు, మొత్తం గుండు చేసేసారు, మొత్తం గుండు చేసేసారు, ఒక చిన్న బేబీని చూసినట్టు చూసేవాళ్ళు, చిన్న బేబీని చూసేటట్టు స్నానం చేయించాడు బాత్ అన్ని ఇంకా 2 ఇయర్స్ అలాగా. అందరికీ ఉండదు, ఆల్రెడీ తను కాలిపోయింది కదా ఎందుకులే ఇంత బాధపడుతూ ఉంచుకోవడం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకు కూడా బాధే ఉంటుంది కానీ ఇంత బాధపడుతూ చూసుకోలేము వద్దులే అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఇంత కష్టపడుతూ 2 సంవత్సరాలు మొత్తం చిన్న పాపం చేసుకున్నట్టు చూసుకోవడం అనేది వాళ్ళకు ఉంటుంది కదా, అయ్యో నా కూతురు బంగారంలా ఉండింది ఇలా అయిపోయింది ఒక ఇది ఉంటుంది కదా, ఇప్పటికీ బాధపడతారు కదా. మీరైనా ఆ రోజు ఆ నిమిషం అలా చేయకపోతే బాగుండు. మా మమ్మీ అయిపోయిన తర్వాత ఒక 5 or 6 ఇయర్స్ అయిపోయిన తర్వాత కొంచెం మెల్లిమెల్లిగా బయటికి పెళ్లి కూతురు చేసే ఫంక్షను పెళ్ళిళ్ళకి అట్లా వెళ్ళేటప్పుడు ఓకే అంటే మరీ కొంచెం దగ్గర వాళ్ళు వెళ్ళకపోతే ఫీల్ అవుతారు కదా, అట్లా వెళ్ళేది అంటే నా ఫ్రెండ్స్ నా ఏజ్ పిల్లలకి పెళ్ళయ్యి అట్లా అట్లా ఉంటుంటే మా అమ్మ చాలా బాధపడేది. అసలు మా అమ్మ అయితే ఏం చేసేది కానీ మా డాడీ చెప్పలేకపోయారు అసలు. కోరుని బుజ్జి బాబు ధైర్యంగా కోరుకొని మా అందరి ముందుకు వచ్చి మా అందరికి ఇన్స్పిరేషన్ అయ్యారు.
అసలు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏదైనా ఉందా అంటే ఈ హైదరాబాద్ నన్ను చాలా బాధ పెట్టింది. బాధ పెట్టిందా? హైదరాబాద్ వచ్చిన కొత్తలో అయితే నేను హ్యాండిక్యాప్డ్ బోగి ఎక్కుతాను ట్రైన్. మాకు స్పెషల్గా ఉంటుంది కదా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు, సో దానికి ఒక ఫామ్ ఫిల్ చేయాలి. దాని జిరాక్స్ నా దగ్గర అయిపోయాయి. నేను తనలోకి వస్తే నేను టీ తాగుతాను, నువ్వు జిరాక్స్ చేయించుకుని వచ్చేసేది వెళ్ళాను. వెళ్తే ఆయన ఏం చెప్పారంటే జిరాక్స్ మిషన్ పాడైపోయింది అన్నాడు. అనగానే మీ కిందకి వచ్చేసింది. రాగానే ఇంకొక వేరే అమ్మాయి వస్తే చేసేస్తున్నాడు. ఏం పిచ్చిగిళ్ళ పట్టింది అయ్యక అని చెప్పి పోయి ఓ 10 కాపీలు తీసిపెట్టు అని చెప్పేసి అని ఇవ్వగానే తీసిచ్చింది. నేను వెళ్ళాడితే అయితే ఇంకా మాకు అర్థమైపోయింది సీన్. మేము చూడంగానే మనకి ఏమనిపించిందో ఇంకా భయపడ్డడో లేకపోతే ఎలానో ఉంటుంది కదా, ఇంకా అట్లాంటివి చాలా ఫేస్ చేసింది. కొన్ని కొన్నిసార్లు అయితే కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు కదా అవి చిత్రంగా ఏ అని చెప్పి చూస్తుంటే మనిషిని ఇక నాకు వచ్చే కోపానికి అయితే ఇక మీకు అర్థం ఉంటుంది. నన్ను చూసి కొట్టే కాదు పిలిచి ట్రై అని ఇంకా తిట్టినా బండబోతులు తిట్టినా చాలా మంది మనిషి కాదని ఇంట్లో కూడా ఇట్లా ఉంటే ఏం చేద్దాం మరి. అలా ఏందంటే బయట ఎవరినన్నా చూస్తే మాలాంటి వాళ్ళని చూస్తే అబ్బా ఎంత మంచి గుర్రు అని అంటారు. మమ్మల్ని రియల్గా చూసినప్పుడు ఇలా ఏంది ఈ పైసలు వాళ్ళకి ఇచ్చేసి అది అట్లా ఉన్నారు కొంతమంది మ్యూజిషియన్లో. ఏమంటే నేను గమనించినది గమనించినప్పుడు నేను అంటాను నేను ఇలా ఫోన్పే చేయాలి. చాలా ఫేస్ చేశాను నేను హైదరాబాద్ వచ్చాక. ఒకరోజు అయితే తెలియడు బాగా తలనొప్పి వస్తుంది. అప్పటి వరకు ఇంకా బయటకు వెళ్ళాలంటే చాలా భయం వేసింది నాకు. అసలు ఎవరు ఎలా తీసుకుంటారు అని చెప్పేసి పాల ప్యాకెట్ తీసుకోవడానికి వెళ్తే ఆవిడ నాకు చేతికి ఇవ్వలేదు, ఇలా పక్కన ఇట్లా పెట్టేసింది, డబ్బులు కూడా అక్కడ పెట్టేసి వెళ్ళిపోవని చెప్పింది. పేరుకే మేడం మాటలు, కానీ నిజ జీవితంలో మేము ఎదుర్కొంటున్నాం అయితే ఇవే. లేదు 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 అలా కాదు, తప్పు అసలు మాట తప్పు. అందరు కాదు కొందరు, అందరైతే కాదు కొందరు. అంటే మీరు మాత్రం మనిషి కాదా, మీరేమో అంటారు అని వల్ల ఎందుకలా? వాళ్ళ మనసులో ఏముందో మాకేం తెలుసు. ఆన్లైన్ లో ప్రేమ చూపించి బయట నటించే వాళ్ళందరికీ అంటే నాకు అర్థం కాదు. మనుషులు అంటే మనుషుల తీరులో చూడరా అండి జనాల్ని. వాళ్ళు ఏమైనా పైనుంచి దిగొచ్చారనుకుంటారా, లేకపోతే మీకు వాళ్ళు ముట్టుకుంటేనో వాళ్ళు పట్టుకుంటేనో మీకు ఏమైనా అయిపోద్ది అనుకుంటారా? ఇలా ఉన్న వాళ్ళందరూ కనిపిస్తే వాళ్ళకి ఏదైనా అయితే బాగుంది అనిపిస్తారు. ఎవరైనా చేస్తున్నారంటే ఎవరు చేసుకున్నా దానికి వాళ్ళే అనిపిస్తారు మేడం. మనం ఎవరం చెప్పడానికి, మనం కోరుకోవడానికి, మనకే లేడీ తీసుకుంటాను. ఎవరైనా ఎక్కువ తక్కువ మాట్లాడేదని షాప్ అదే జిరాక్స్ సెంటర్లా వాడు నాకు ఇచ్చిండు. అమ్మాయి వస్తే అడితే లేదన్నారంట కదా అంటే వాడు ఏం మాట్లాడలే, వాడు 10 అడిగిండు. నేను చెప్పి ఇట్లా ఇసురు కొట్ట చేతికేలే ఇసురు కొట్ట వచ్చింది. డబ్బులు ఇసురొద్దు అంటారు కానీ ఇసురు కొట్ట వచ్చింది. ఎక్కువ మాట్లాడితే కొట్టుకుందామా అంట నేను, నాకు అదే వస్తుంది కొట్టుకుందామా ఇంకో మాట అయితే. అసలు నాకు బయటకు వెళ్ళాలంటే భయం, ఎందుకంటే ఒకవేళ ఎవరైనా ఒక మాట అన్నారనుకో నాకు అలవాటు అయిపోయింది. కానీ తీసుకోలేడు, నేను బాధపడితే అస్సలు తట్టుకోలేడు. అసలు ఇంకా బయటకు వెళ్దామని చెప్తాడు, వద్దులే ఇప్పుడు వద్దులే అది వద్దులే తలలోపి వస్తుందని చెప్పి ఏదో ఒక సాక్ చెప్పి ఆపేస్తాను. ఒకవేళ వెళ్ళినా కూడా స్కార్ఫ్ కట్టేసుకొని అట్లా వెళ్తాను. కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హ్యాపీగా ఉన్నాను. ఎక్కడమైనా కానీ మీరు చిన్నే కదా, నేను గుట్టకి వెళ్ళినా మేరు గుట్టకి అక్కడ కూడా పట్టుకొని మీరు చిన్న కదా రీల్స్ చేస్తారు కదా, మీరు చిన్న కదా రీల్ చేస్తారు కదా. మొన్న మంచిగా చూస్తున్నారు. ఇంకొకటి మొన్న అయితే నాకు కోపం వచ్చింది మేడం. వేమలా వెళ్ళినాం బైక్ మీదనే ఇక్కడ నుంచి వెళ్ళేసి మళ్ళీ దర్శనం చేసుకొని రిటర్న్ వస్తున్నప్పుడు ఒక ఇట్లానే టీ హోటల్ దగ్గర ఆగినాం టీ తాగేసి వెళ్దామని. అరే నువ్వు అడుగు వచ్చావు రాములు అని చెప్పేసి అని నేను దగ్గరికి వెళ్ళి టోకెన్ తీసుకుంటున్నా. ఏమైంది ఆమెకి ఏమైనా నేను యూట్యూబ్ అలా చూసిన నేను అంటే అదే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అంటే అంటే సరే ఈమెనా హీరోయిన్ లాగా ఉంది అని అన్నాడు. అని అనగానే నాకు మంచి ఇట్లా చూస్తున్నా
చేసుకుంటావా మాట్లాడినా ఎందుకన్నా అంత ఫేర్ అవుతున్నా అంటే నా పెళ్ళం పెట్టుకుని అంటనా కాదు నేను నేను అక్కడ అంటుంది ఒకసారి అన్నాను. అరే బ్రో సారీ బ్రో, కాంప్లిమెంట్ ఇచ్చిన అంటే కాంప్లిమెంట్ ఇస్తే పాజిటివ్గా ఉండాలి, మరి బల్గర్గా ఉండొద్దు అని చెప్పేసి నేను అని అందునే ఇక ఒక పెద్ద ఆయన ఉండేసి ఇక ఉంటుంది కదా ఊర్లలో ఎట్లుంటాయి వాళ్ళకి మాట వచ్చి మాట రాగా మాట్లాడతారు వాటి లేడీస్. ఇప్పుడు పలకరిస్తారు ఫోటోలు తీస్తారు చిన్న కదా మీరు అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది హైదరాబాద్ కు వచ్చి? రెండేళ్ళు అవుతుంది. రెండు సంవత్సరాలు పెళ్లి చేసుకుని వచ్చారా డైరెక్ట్? ఒక 3 మంత్స్ అక్కడ ఉన్నాం. యాక్చువల్లీ అసలు ఇక్కడికి రావద్దు నేను, మా మమ్మీ అంటే అక్కడ మా ఊర్లోనే ఉంటేనే ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తానని చెప్పాను దీనికి. ఓకే, అమలాపురంలో సెటిల్ అయిపోవాలని చెప్పారు. అసలు మీరు ప్రతిదానికి ఒప్పుకున్నారు అన్నిటికీ? మీరే తగ్గిపోతున్నారా? ఎలా ప్రపోజ్ చేశారు? నా ఎక్స్ లిస్ట్ అంతా చెప్పినా, ఎక్స్ లిస్ట్ మొత్తం చెప్పినా. చెప్పిన తర్వాత ఫైనల్ గా నువ్వు అంటే నాకు ఇష్టం ఇది సంగతి, మరి ఏమంటావు నువ్వు అని అన్న. ఇది ఆన్లైన్ లోనా బయట? కాల్లో చెప్పినా. కాల్లో చెప్పిన తర్వాత మేము అన్ని ఇన్ని ఏదో బ్లడ్ టెస్ట్, మనిషికి బ్లడ్ టెస్ట్, బీపీ, షుగర్ అన్ని లెక్కలేసింది, ఎవరెవరితోనే అడిగించింది. అక్కడికి ఒకటి హైలైట్ ఏంటంటే మా కన్వర్సేషన్, మా ఇద్దరి మధ్యలో కన్వర్సేషన్ కొంతమందికి నచ్చలేదు, నా బెస్ట్ ఫ్రెండ్కే నచ్చలేదు. వాడు నన్ను బావ అంటాడు, అవన అక్క అంటాడు, ఆడవి ఏమని తెలుసా అనకి ఎంతమంది లవర్లు ఉన్నారు తెలుసా, వాడు ఎంబడి పడ్డోళ్ళు ఎంతమందో, వాని ఎంబడి పడ్డోళ్ళు ఇంకెంతమందో నీకు తెలుసా అని అట్లా అన్నీ చెప్పినా కానీ నీకు ఇంకా తెలియదు మా గురించి. వాడు నాకు ఇప్పుడు ఇవన్నీ చెప్పిండు, అన్నిటికీ రెడీ ఉంటాం మేము అని చెప్పాను. నా ఫ్రెండ్సే కాదు, ఆడొక్కడే ఏదో ఆడ చెప్పిన తర్వాత దొరికిండు మామూలుగా కాళ్ళ. మళ్ళా చెప్పే టైంలో అరే నీ నియత్ నీకేరా, ఎప్పుడు ఏది రావాలో నీకే అర్థమవుతుంది అన్న. వానికి ఇవ్వాల్సిన పనిష్మెంట్ అయిపోయింది. వాడు ఇప్పుడు ఈ రోజు అయితే చూస్తున్నాడు, మన పేరు నేను మెన్షన్ చేయలేకపోతున్నా, వాడు చూస్తున్నాడు. వానికి అవ్వాల్సింది ఆ దేవుడు ఎప్పుడు వేసాడు, శిక్ష చేశాడు. అది కూడా జరిగింది రీసెంట్ గా. దేవుడు అన్ని చూస్తుంటాడు అండి, దేవుడు చూడండి అంటూ ఏది లేదు. ఇప్పటికే ఒకప్పుడు మా పేరెంట్స్ నా ఒక్కోలేవు. ఈ మధ్య ఏంటంటే మా డాడీకి ఒక ప్రౌడ్ ఫీల్. మరి ఎలా ఒప్పించారు మొత్తానికి తన్ని? తన్నీ ఏం చేస్తాం, అందితే చుట్టూ అంత పొతకాలు ఇక ఏం చేస్తాం, ఇంకా తప్పదు కదా. అలా ఒకటి ఇంక మా డాడీ వాళ్ళకు నచ్చేది కదా ఫస్ట్ లో. తర్వాత ఇప్పుడు మా డాడీ వాళ్ళకి అందరికి ఇష్టమే, ఈ అమ్మాయి అన్నా కానీ నేనన్నా కానీ. ఎందుకంటే మేము బిహేవియర్ ఏందనేది రీసెంట్ గా మా చెల్లి వచ్చింది, చెల్లి బావ ఇద్దరు వచ్చింది, మా టైగర్ వేసుకుని ఆఖరికి ఆ పిల్లడు ఏందో గానీ ఈ దగ్గర ఫోన్ చూపెట్టాలని వచ్చిండి, ఈమె దగ్గరనే కూంటున్నాడు నా దగ్గర కంటే. అమ్మ జీవితం అన్న ఏంది చిన్నది, మీ అక్క క్లైన్ చేస్తున్నావు, నాకేం చేస్తావు అని చెప్పాలి ఓ ఫోటో. అంత ఫ్రెండ్ బాగా అలవాటు అయిపోయాడు, ఏమో వీడియో కాల్ చూసినా కానీ ఏ నవ్వుతాడు. అంత కన్వర్సేషన్ ఓకే. అంత ఇప్పుడు మా డాడీ వాళ్ళకి ఏంటంటే ఉంటుంది మేము రావాలి ఇంటికి ఉండాలని, ఆ పత పక్కన వెళ్ళి ఉంటారు కదా వాళ్ళు మంచిగా ఉండరు, ఇంకొకరు మంచిగా ఉన్నది చూస్తే వాళ్ళు ఊరలేరు. ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ఇంకొక మెయిన్ రీజన్, వీళ్ళ నానమ్మ ఎప్పుడు అంటుంటారు కొన్ని రోజులు ఆగరా జనాలకు అలవాటు పడి, కొన్ని రోజులు ఆగరా జనాలకు అలవాటు పడి. ఏం అలవాటు పడాలి? నేను ఓకే, నేను ఎలా కలుస్తాను? వాళ్ళు వచ్చినాన్ని చూడరు, వాళ్ళు చూసే దగ్గర నేను ఉండను, మరి ఎలా అలవాటు పడతాను అంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తేనే వీళ్ళు మమ్మల్ని ఇంటికి రానిస్తారా? ఓ ఇంటికి రావడానికి జనాలు వాళ్ళకి ఇష్టమే, వాళ్ళకి రావాలి, ఇంక ఎక్కడికి వెళ్తాడో నేను ఒక్కనే కొనుక్కుని. కాకపోతే ఇంకొకటి ఏంటంటే మా డాడీకి భయము, మా డాడీకి మా మేనత్తకి మా నాన్నకి మేజర్ భయం ఏంటంటే ఏమని ఏమన్నా అన్నానంటే ఇంటోడే కాబట్టి చుట్టమే కావచ్చు పక్కే పోనా ఒక మాట అన్నానంటే వెళ్ళి నా ఏదోటి చేస్తాడు పక్క, అది ఏదోటి జరుగుతుంది. అది చిన్నప్పటి నుంచి వీడి ఇంతే, ఇప్పుడు వీడి వల్ల ఫ్యామిలీలో ఇదే గొడవలు జరుగుతాయి, అమ్మాయిని ఎవడమన్నా మేము ఊరుకోలేము, అలా కథ ఉంది. చెప్పిన నేను చెప్పినా ఒప్పుకోకుండా తిట్టినా కూడా దొరికిన ఇంట్లో అందరినీ తిట్టినా, అదొకటి నేను చేసిన తప్పు. మా మేనత్త నేను ఒక అనరాని మాట అన్న, అది ఇప్పటికీ నా మనసులో ఉంది, తాగి వాగేసిన అనేది, అది చాలా తప్పు. ఇప్పటికే ఆమె ఎప్పుడైనా కనిపించినా కానీ
నాకు ఈ అమ్మాయి అంటే ఇష్టం మాట్లాడక అని చెప్పేసి అంటే కొంచెం ఆగ్రా టైం తీసుకోరా అదిరా ఇదిరా అంటుంటే అప్పటికే మా డాడీ కూడా కాళ్ళ కలిపి చెప్తుంటే మా డాడీ తిట్టిండు నన్ను. ఇక మా అమ్మని చంపారు నన్ను నాకైతే లెక్క లేదు అని చెప్పేసి అని నోరుదాట. ఆ అక్క మాటకి ఇప్పటికీ మాట్లాడతలేదు. ఇప్పటికీ మాకు ఎప్పుడన్నా కనిపిస్తే ఓపెన్గా మరి అదక ఒకసారి చెప్పాలి నేను ఆమెకి నేను అంటే ఇష్టం చెప్పండి. ఇప్పుడు క్షమించాలి కదా వీడియోలో చెప్పండి అంటే మొత్తం అంతమంది చూసినప్పుడు ఆవిడ కూడా క్షమించేస్తా. ఐఎమ్ సారీ రాధక్క ఎక్కడున్నా సరే. అండ్ కాకపోతే ఏంటంటే ఫ్యామిలీని నేను చాలా చిరాకు పనులు చేసిన ఏమి విషయంలో ఒప్పుకోనందుకు కోపం నాకు ఒకటి. ఓకే మళ్ళీ తర్వాత కొందరికి ఎలాంటి అంటే నన్ను చూస్తే కూడా పొద్దంతా పని చేస్తుంటాం అన్నీ చేస్తుంటాం ఇలా క్రీములు రాసుకోవాలి అలాంటి షోకులు చేయాలని మనకు ఉండదు. ఎలా అంటే పెళ్లి ఫోటో చెల్లె పెళ్లి ఫోటోలలో కూడా నేను ఒక తాగుబోతులా కనిపిస్తున్నా. ఇంటి దృంగ ఇంత పెద్ద ఇంత 200 గజాల ప్లేస్ ఉంది తెలిసిన వాళ్ళది. ఆయన పోలీస్ ఆఫీసర్ ఆయన దగ్గరికి వెళ్ళి అన్నా మేము ఇక్కడ డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటాం పెళ్ళికి వచ్చిన వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేస్తాం అంటే సరే నాగేష్ అన్నాడు. ఆ గ్రౌండ్ అంతా లీలు జల్లి ఊకేసి చూసేస్తాం మొక్క మంత తాగుబోతులాగైంది ఫోటోలు దిగాలని దిగలేదు. కొంతమంది చూసేటోళ్ళు ఎట్లా అంటే ఊకే ఫోన్ మాట్లాడుతుంటాడు తాగుతుంటాడు వీడు పెద్ద అవారా డాట్కామ్ అయిన తర్వాత మన అన్నమ్మను వేడేటలు ఉంటాయి ఏమైనా పని అన్న చేస్తాడా లేకపోతే మీరే అట్లా చాలామంది మాట్లాడారు ఇంటికి వచ్చిన చుట్టాలు. అయినా కానీ ఎందరో ఎన్నో చెప్పారు ఈమె కూడా పట్టించుకోలే ఈమె స్వయంగా నన్ను చూసిన తర్వాత అర్థమైంది. ఇప్పటికీ నాకు ఏదైనా ప్రభావం వచ్చిందకో అరే నువ్వు టెన్షన్ పడకలా నేను ఉన్నలా మన కార్టూన్లే అంటది. నిన్న మీంది నేను వర్కేసే దగ్గర మాకు మండే మండే పే అవుట్ వస్తుంది. వాళ్ళు ఉండేసి ఏంటంటే వాళ్ళ బ్యాంక్ హాలిడే కదా నిన్న క్రిస్మస్ అని అయితే చూస్ చేస్తా అన్నారు హౌస్ రెంట్ కట్టాలి. చిన్ని ఇలా అయింది చిన్ని అంటే అలా నువ్వు ఆగలా ఓనర్ నెంబర్ చెప్పలా అని ఓనర్ నెంబర్ టక్కడ కొట్టేసి పేటిఎం చేసింది. పేటిఎం వాడతాడు ఆయన పెట్టేసి ఇగో ఎస్ఐ తీసుకుపోయి ఆయన పంపించేసాను. ఆయన పంపించిన ఆయన కూడా కూలైపోయింది ఏం మాట్లాడలేదు. కూలైపోయాడు అంటే నన్ను ఉండు నువ్వు ఏ పని చేయొద్దు అంటారు ఇంటికి కూడా ఏ పని చేయొద్దు కానీ కాకపోతే ఉండాలి కదా మనకన్నా కూర్చొని తినడానికన్నా ఫుల్గా తాగే వాళ్ళు అప్పుడు. ఎప్పటికైనా ఛాన్స్ వస్తే ఇప్పటికైనా ఛాన్స్ వస్తే మానేలేదు అయితే ఇంకా కాకపోతే నేను అడుక్కుంటుంటా అప్పుడప్పుడు ఏంటంటే వారం వారం కాగానే ఇప్పుడు లీవ్ వచ్చినప్పుడు అంటే ఇక నా పరిస్థితి అడుగుతారు అమ్మలు చిన్న రిక్వెస్ట్ అమ్ములు అంటే మంది అంటే తంత అంటది అదే మాట అంటారు మరి తప్పే ఉంది అంటారు. ఇంకా అట్లా అంటే బయట షాప్లో పని చెప్పేయండి మొత్తం నన్ను తన్నే బదులే ఓనర్నే తంత అయిపోతుంది కదా షాప్ బంద్ అయిపోతుంది న్యాయమే కదా అన్న తాగాలి ఒక లిమిట్ లో తాగాలి. అవును మీరైతే ఇంత తాగి అంత ఊగుతారు మేము తాగేసేయాలంటుంటే మీకు నచ్చదు ఏం న్యాయం అండి ఇది. న్యాయాలు అన్యాయాలు మాట్లాడకండి తాగే వాళ్ళకి అసలు న్యాయం గురించి మాట్లాడే రైటే లేదు. మేము గవర్నమెంట్ దాతున్నాం కానీ మీరు మేము గవర్నమెంట్ దాతున్నాం తాగి కానీ మీరు మేకప్ వేసుకుని గల్లీలో పసిపోరని కూడా దాతలేరు. మీరు ఏమైనా యూజ్ ఉందా మీ మేకప్ కి? నేను మేకప్ వేసుకోలేదండి. ఇప్పుడే ఇప్పుడే ఈమె పొద్దుగాలే అన్న వాళ్ళు వస్తారు అడిగిస్తాను నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను పౌడర్ రాసుకోవచ్చా అంటే నేను జడేసుకోవచ్చా అంటే మేకప్ రూమ్ అక్కడ ఉంది వెళ్ళండి మేడం అన్నట్టు అన్న నువ్వేమో ఉందంటే వద్దనా నా బొట్టు పోతానా ఈ బొట్టు లేకుండా నేను ఏ పని చేయనన్నా అని చెప్పేసి అన్న ఆంజనేయ స్వామి భక్తి చాలా పిచ్చి. అయితే ఈ బొట్టు లేని నేను ఏ పని చేయనన్నా నమ్మను. మళ్ళీ ఒక 10 నిమిషాలు మాట్లాడినా లేదో ఇక అతను లిప్ బామ్ తీసి రుత్తనం అంత పేదాలు ఆరిపోయినాయా మరి నాకెందుకు అర్లేదు ఛాన్స్ ఇస్తున్నా అండి కొట్టాలనుకుంటే ఇప్పుడైనా మీరు కొట్టేయచ్చు బాధే లేదు కొట్టకూడదు ఇక్కడ ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఇంటికి వెళ్ళాగే ఎందుకు అలా మాట్లాడు అని కొట్టాలి ఇంటికి వెళ్ళి అంతేనా మంచి హీరో విలన్ కొట్టుకుని కామెడీ అనేది చంపేసిన ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా పెళ్లికి ఎలా ఒప్పించారు అసలు ఒప్పుకోలేదు మీరు చేసేసుకొని వచ్చేసారు ఆ కామ్లో మా డాడీ వాళ్ళు చేశారు. ఓ మీ సైడ్ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు అంటే తిన్న అన్నాడు మనం బయటకు వెళ్ళి చేసుకొని వచ్చేద్దాం అంటే అల్లుడు కాళ్ళు కడిగి కన్యాదానం అదొక ఉంటది కదా సో అట్లా బాధపడుతున్నప్పుడు సరే డాడీ వాళ్ళు ఒప్పుకోకపోతే నువ్వు చెప్పినట్టే చేద్దామని చెప్పేసి చెప్పి డాడీతో చెప్తే డాడీ మొత్తం అన్ని అమ్మ వాళ్ళ సైడ్ వాళ్ళని వీళ్ళ అమ్మ నాన్నగా పెట్టి అంత అన్నవరంలో చేసుకున్నాం మేము పెళ్ళి. ఓలో చేసుకున్నాం. మీ సైడ్ బంధువులు అందరూ వచ్చారా? మా సైడ్ ఎవరు? మా సైడ్ బంధువులు అందరూ వచ్చారు. ఒక్కడనే కానీ ఒక్కడే అన్న ఫీలింగ్ మా వాళ్ళు ఎక్కడ ఇవ్వలేదు. ఓకే అస్సలు చాలా బాగా చూసుకున్నాం. మా తమ్ముళ్ళు కానీ అందరూ చాలా బాగా చూసుకున్నారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే వీళ్ళ తమ్ముడికి నాకు ఒక మంచి ఫ్రెండ్షిప్.
అది చూసి కుళ్ళెలుకోలేకపో తట్టుకోలేదు కుళ్ళు అన్నమాట. ఏం మాట్లాడుకుంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం తింటున్నారు నేను అప్పుడప్పుడు అంటుంటా. అరే అబ్బాయి కాబట్టి సరిపోయింది, అమ్మాయి ఉంటే ఇంకా ఎన్నో మా ఇద్దరికి తమ్ముడు కదండి అర్థం చేసుకోండి మీరు. అబ్బాయికి ఏంటంటే నేను చాలా ఇష్టం ఇష్టం మా బా ఇంతున్నా కానీ మా అక్క ఇట్లా ఉన్నాయా కానీ మా అక్కని చేసుకున్నాడు అని ఒక చాలా మందికి ఇష్టమే. ఎంత కొంతమంది ఇష్టపడే వాళ్ళు 10 మంది ఉంటే ఇష్టం చూపిట్టి వెనుక కుళ్ళుకోవడం టైంలో అంటే ఇప్పుడు వీడియోలు ఏదైనా ఒక వీడియో వైరల్ అవుతుంది అంటారు కదా, అట్లా ఉందండి మాది ఒక 1 వీక్ ఊరు మొత్తం ఏంటి ఆ పిల్లని పెళ్లి చేసుకుంటున్నాడా, అందంగా ఉన్నాడా, ఆహా బాగా డబ్బు ముట్ట చెప్పుంటారు ఏమో మరి అందం అంటే నాకైతే అనిపించలేదు. అందంగా ఉన్నాడు కదా ఆయన ఆలోచిస్తున్నారు, అందంగానే ఉన్నారు కదా. ఏదో డౌట్ పడుకు, డౌట్ పడుకు, డబ్బు కోసం చేసుకుంటున్నాడేమో అబ్బాయి, బాగా డబ్బు ఎక్కువ ఇచ్చుంటారు. ఓ కట్నం బాగా ఇచ్చారా? లేదు దీన్ని అసలు చేసుకోలేదు. మామూలుగా నేను ఎప్పుడు అసలు ఏంటి ఈరోజు చేతులు ఎప్పుడు అమ్మాయిలకి సపోర్ట్ చేస్తా కానీ అట్లా అన్నప్పుడల్లా నాకు ఏమనిపిస్తుందో తెలుసా, ఒక టాయ్ది ఒక మోబీ ఉండి అమ్మబ్బమ్మ ఇట్లనే ఓ భీం బగబుగే అదే గుర్తొస్తుంది. అంటే దిష్టి తీస్తున్నట్టే ఉంది నాకు అది ఎగ్జాంపుల్. అమ్మ బొమ్మ వచ్చి దిష్టి తీస్తున్నట్టుందా? అలా అని కాదండి, ఆ బొమ్మ అలాగే చేస్తుంది. ఎంత మాట అనేసారు అలా అని కాదు మేడం, దాని సీక్వెల్ చెప్పాను. ప్రతిది ఫన్నీగా చేసేస్తుంటాడు మొత్తం, అది ఎలాంటి ఇప్పుడు మాట్లాడుతూనే కొన్ని తలుచుకొని బాధపడే మనిషి ఉన్నప్పుడు ఇలా ఒక పని చేసే మనిషి ఉండాలి కదా. ఖచ్చితంగా అప్పుడే మీ ఇద్దరు జోడి తప్పే లేదు, అసలు నేను అగ్రీ చేస్తా దానికి. సో కట్నం అసలు తీసుకోలేదు, తీసుకోలేదు. డాడీ బండిది గిఫ్ట్ ఇచ్చారు అండ్ గోల్డ్ రింగ్. ఓకే అంతే బస్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫ్యామిలీ నుంచి సెపరేట్ అవ్వడం అనే ప్రాసెస్ అన్నా ఇంకా కొత్త ఇంటికి వెళ్ళాలని, అదంతా చాలా ఎక్కువ అమౌంట్ కావాలి అండ్ అందులో వస్తువులు కూడా కావాలి కదా. అవును, అవన్నీ అయితే డాడీయే చూసుకున్నారు. ఓకే అన్ని మొత్తం డాడీయే చూసుకున్నారు. మీరు అమలాపురంలోనే ఉండాలని ఫిక్స్ అయ్యి హైదరాబాద్ కి ఎందుకు షిఫ్ట్ అయ్యారు మళ్ళీ? తినే లాంగ్వేజ్ తెలంగాణ కదా. ఓకే, సో అక్కడ ఆంధ్ర వచ్చేసరికి కొంచెం లాంగ్వేజ్ డిఫరెన్స్ రావడం. ఇంకొకటి ఏంటంటే తనకి చాలా మాటలు చెప్పేవాళ్ళు, అంటే ఆ పిట్ల ఆ పిల్ల అట్లా, ఈ పిల్ల ఇలా ఉండేది. అసలు ఒక ఓపెన్ గా చెప్పునా, ఎవరికి నచ్చేది కాదు, అరే ఎందుకురా జీవితం వేస్ట్ అన్నట్టుగా కొందరు నెగిటివ్ అయితే ఇలా చెప్పేసి. మనము ఇక్కడ నాకు లాంగ్వేజ్ అర్థం కావట్లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఎక్కడికెళ్ళావు, ఆ లాంగ్వేజ్ వస్తుంది వాళ్ళు ఏదైనా చెప్తున్నా అంటే ఆలకిస్తున్నా అట్లా ఏదేదో నాకు అర్థమయ్యేది కాదు. ఇట్లా చాలా జరిగినాయి. ఆయన కూడా తినకు తిన చేసేలాంటిది ఒక పని అట్లాంటిది అక్కడ ఏం అంటే అక్కడ మొత్తం అంతా వేట. అమలాపురం అంటే అమలాపురం కాదు, అమలాపురం నుంచి ఒక 40-50 కిలోమీటర్స్ లోపలికి ఫుల్ విలేజ్ మాది మొత్తం, అక్కడ ఓన్లీ వేట. ఓకే, సో అలాంటి ప్లేస్ లో కష్టం. సముద్రంలోకి వెళ్ళి చేపలు పడుతుంటారు వాళ్ళు. మనకేంది ఒక స్విమ్మింగ్ పూల్ దిగి కూడా నేను పైకి రాలేదు. ఇంకా తిన్నేందుకు ఇబ్బంది పెట్టడం, ఆయన ఎప్పటికైనా రావాల్సిందే కదా. హైదరాబాద్కి వచ్చి రెంట్ హౌస్ తీసుకుని రాగానే ఇల్లు ఇచ్చారు పోనీ హైదరాబాద్కి వచ్చాక. మా ఫ్రెండ్ ఉంది అమ్మాయి, అమ్మాయి డాక్టర్, తన ఇంటికి వెళ్ళాను. వెళ్ళేసి ఇలా సంగతి అంటే అరే ఇంత లేట్ ఆరా అని చెప్పేసి వదినా కూర్చో అన్న వెళ్ళి వస్తాడంటే నేను వెళ్తాను అన్న, నాన్నగానే టిఫిన్ చేసి వెళ్ళాను అని. ఈమె అక్కడ ఉంది, నేను వెళ్ళి ఒక రూమ్ చూసుకొని వచ్చేసాను మాదాపూర్లో. దీన్ని తీసుకెళ్ళాను, చూపెట్టాను, నచ్చింది అన్నది. ఒక 10 రోజులకి షిఫ్ట్ అయిపోయాము. మీరేం జాబ్ చేసారు హైదరాబాద్ వచ్చిన తర్వాత? లేదంటే వెళ్ళాను. ఏం జాబ్ చేసారు? లేదు వెళ్ళాను, వెళ్దామని వెళ్తే ఓకే అక్కడ ఒక డీమార్ట్ లా అట్లాంటి దానికి వెళ్తే ఇక్కడ చాలా కస్టమర్స్ వస్తారు మిమ్మల్ని చూసి. సో వద్దు. కొండాపూర్లో నాకు ఒక కోమ వచ్చిన సీన్ ఎక్కడంటే కొండాపూర్ ఎక్కడ అని చెప్తాను. కొండాపూర్ సిగ్నల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక కూరగాయల షాప్ ఉంది, అయితే నేను ర్యాపిడో చేసేవాడిని. అయితే ఆయన ఉండేసి అక్కడ ఓనర్ అంట ఉండేసి, బాబు మీ దాంట్లో ఎవరైనా లేడీస్ ఉంటే చెప్పండి, చదువుకున్న అమ్మాయి కొంచెం రాసి లెక్కలు చేసేయాలి అంటే, మా వైఫ్ ఉంది కొంచెం ఇలా జరిగింది
పెట్టుకోగలుగుతారా మీకు, బర్వలేమో లేదు, రాసి నీకైతే లెక్కకు లెక్క పేపుతుంది అని చెప్పేసి నేను అన్నా. అనగానే సరే అన్నాడు. నేను అక్కడికి వెళ్ళి గంట రెండు గంటలు వెయిట్ చేసి మనం కూర్చోబెట్టి మరి వెయిట్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. సైలెంట్లో ఉందేమో అనుకున్నా. అంటే ఒకసారి మీ ఫోన్ ఇయరా ఫోన్ చేసుకుంటానే ఆ పని వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ చేసుకుని ఆ నెంబర్కి వచ్చినాయి. వెళ్ళింది. ఏమైందమ్మా లెక్కలు అయిపోయినాయా అని చెప్పేసి అన్నాడు. వాళ్ళ ఫోన్ ఎత్తిండు, నా ఫోన్ ఎత్తలేదు, బాధపడ్డది. వద్దు ఇంకేదన్నా చూద్దాం కానీ నువ్వు టెన్షన్ పడకు. అట్లా చాలామంది ఇప్పుడు బయటకు పంపినా కానీ మరి చీప్గా చూస్తారు జనాలు, పై పైకే మాట్లాడతారు కదా కొందరికి ఎట్లా అంటే ఏ అజయ్ ఇజ్జి నేను చాలామంది నేను చూస్తున్నాను కదా అమ్మాయిని డీమార్ట్లో పనిచేసే వాళ్ళని, ఏ పే తెలియలేదని అది ఇది ఎంత మాట్లాడుతుంటారంటే వాళ్ళు చదువుకున్న చదువేంది, వాళ్ళ పిల్లలకి చెప్పే పనిలేంది అనిపిస్తుంటారు. అందుకని చెప్పి బయట ఎక్కడికి వద్దాము అని చెప్పి అందుకే హైదరాబాద్ నన్ను చాలా బాగా పెట్టిందని చెప్పాను. కానీ ఇప్పుడే అదే హైదరాబాద్ ఇప్పుడు సంతోషాన్ని ఇస్తుంది, ప్రేమ కూడా పంచుతుంది. మీలాగా నాలాగా ఇదైతే ఓపెన్గా ఓపెన్ నుంచి అవునా మీరు ర్యాప్లో చేసేవాళ్ళ ర్యాప్లో? ఇప్పుడు జొమాటో కూడా చేస్తున్నాను. ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు మొత్తానికి? జొమాటో చేస్తున్నాను. జొమాటో ర్యాప్డో? ర్యాప్డో మానేస్తున్నాను. ఒట్టి జొమాటో ఉంటే అంత ముందు ఇక్కడ మాధాపూర్లో ఉన్నప్పుడు చేసేది ర్యాపిడ్ అంటే కొద్ది రోజులు ర్యాపిడ్ చేసిన తర్వాత ఒక ఆఫీసులు ఉంటారు కదా ఇలాంటి ఎంప్లాయీస్ని తీసుకెళ్ళి దించడం అలా జరిగేది కొన్ని కొన్ని ఆఫీసులు. ఇక మాకు నచ్చక అక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ జొమాటోనే చేస్తున్నాయి. జొమాటో చేస్తున్నాయి. సరిపోతే జీతం డబ్బులు నెల కష్టపడాలి, కష్టపడితేనే అవుతుంది. కష్టపడ్డా అలానే కాదు ఎలాగే నేను కష్టపడండి, అది ఇది కాదు ఇది కాదు, కష్టపడింది ఏది రాదు అదే ప్రాసెస్. కాకపోతే ఏమైందంటే నీకు ఎందుకు బుజ్జి ఏదన్నా ఇంత పని చేసి ఇట్లా చెంటది కానీ అనుకో, నీకు 100 సార్లు చెప్పిన అలా అది రాదు కుర్త ఉంటుంది కూర్చోబెడుతుంది జ్యూస్ దాతవా టాఫీ తేవాలా ఇది ప్రేమండి ప్రేమేమో కానీ ఇక నన్ను అంత సుఖపెడితే ఇక నేను పని ఏడ చేయగలితే కానీ ఒక నాడు ఫ్యూచర్ లో కష్టపడగలుగుతానా? ప్రేమగా ఉంటే ఏమని పిలుస్తారు మిమ్మల్ని? ప్రేమగానా? ప్రేమగా ఉంటాయి కదా అవసరం ఉన్నప్పుడు. బావా లేదు లేదు బావా బావా అంటే ఈ రెండు ఎక్కువ పిలుస్తాను అంటే ఏమండి ఏంటండి అట్లా నాకు ఎందుకు నచ్చలేదు నేను బావా అని పిలుద్దాం అట్లా అనే ఓకేనా అంటే సరే ఓకే అంటే ఇప్పుడు కూడా పిలుస్తాను. మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు బొమ్మనే వచ్చేస్తే మా అమ్మ ఏ చిన్ని ఏంటది అని చెప్తుంది అప్పుడప్పుడు రే రా ఉంటది. ఇక మామూలుగా అయితే ఎట్లా పిలిచినా సరే బాగానే ఉంటది కానీ ఇంకా నేనైతే అరే అమ్ములుగా అమ్ములుగా అని తెలుసు అమ్ములుగా 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 అరే అమ్ములుగా అంటుంటా బుజ్జిగా అంటుంటా బుజ్జిగా అమ్ములుగా ఆ పేరు ఓ రోజు బుజ్జి ఫస్ట్ బుజ్జి బుజ్జి అంటుండే బుజ్జి బుజ్జి అంటూ కూడా ఒక రోజు అరే బుజ్జోడా అని పిలిచిన ఆ పేరు మొత్తం వైరల్ అయిపోయింది ఆ ఊరంతా ఊరంతా వైరల్ అయింది పడేంది బుజ్జి ఆరడైంది బుజ్జోడ ఆరడైంది అది తప్ప అంటే విలేజ్ సైడ్ కదా అంటే ఏం జరిగినా వింతే అక్కడ ఏం జరిగినా వింతే సో అంటే చిన్ని బుజ్జోడ బుజ్జి అని చెప్పి మీ అందరికి నేను తన పేరు ఇప్పటి వరకు చెప్పించలేదు ఎందుకంటే కావాలని ఆప స్టార్టింగ్ నుంచి సో ఒక్కసారి మీ పేరు మా ఆడియన్స్ అందరికి చెప్పండి. వీరవేణి నా పేరు. వీరవేణి వీర మహిళ మామూలుగా ఉండదు మరి వీరవేణి పేరుకి తగ్గట్టుగానే దొరికారు కదా ఏం చేస్తాం అంత మంచి వైఫ్ దొరకడం మీ అదృష్టం అండి కాదా? సరే అండి మంచి వైఫే మార్కెట్ కి వెళ్ళి చూస్తున్నప్పుడు నైఫ్ కూడా మంచిగానే కనిపిస్తుంది. నైఫ్ మా నైఫ్ కూడా మంచిగానే కనిపిస్తుంది కోస్తే కదా తెలిసేది దాని గురించి. వైఫ్ కి నైఫ్ కి రెండు సంబంధాలు చాలా ఉన్నాయి. చాలా సంబంధం దగ్గర సంబంధం ఉందా బెదిరించారా ఏంటి? తను ఎప్పుడు అంత అలా నన్ను నవ్వించడానికి చాలా కష్టపడుతూ ఉంటాడు. అంటే నువ్వు నవ్వవు అన్నమాట? నవ్వ నేను మీ ఇద్దరు లైఫ్ లో ఈ క్వశ్చన్ నేను ఎప్పుడు అడుగుతాను అందరిని లైఫ్ లో వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? మేము ఫస్ట్ ప్రౌడ్ గా ఫీల్ అయ్యి హ్యాపీగా అబ్బా చాలు ఇంకా నేనేం చేయక్కర్లేదు తన గెలిచింది తన వేయింగ్ స్టార్ట్ అయింది ఇంకా నేను అక్కర్లేదు అని అనిపించింది అన్నట్టే వెమ్లవాడ వెళ్ళేసి వస్తున్నాం. వస్తుంటే ఒక దగ్గర జాంకాయలు కనిపించేవాడు ఉప్పు కారం వేసి ఇస్తుంటే చిన్ని చిన్నకవి కావాలరా చాలా రోజులు ఏంటి అంటే అక్కడ ఆగినాం. ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయి ఎవరు వచ్చారు
అక్క నువ్వు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తావు కదంటే అట్లా అక్కడ రోడ్ హైవే మీద ఉన్న వాళ్ళకి ఏమి ఎట్లా తెలుసు, ఆ పాండబ్బ వాళ్ళకి అక్కడ వాళ్ళకి ఇక్కడ తెలుసు. ఇప్పుడు నేను గుట్టకెళ్తే వాళ్ళు కూడా తెలుసు. అది తలుచుకున్నప్పుడల్లా నాకైతే హ్యాపీ, అమ్మ ఇంకా నేనేం చెక్కర్లేదు అని. మొన్న రీసెంట్గా ఒక ప్రమోషన్ వీడియో చేసింది, వారిని టాలెంట్ ఇంది ఉంది, నేను పనికిరాని ఇంకా ఉంగటా అనుకున్నాను. నేనైతే టాలెంట్ ఎవరు ఆపలేదు, ఎవరు సొత్తు కాదు కదా టాలెంట్. జాలిపడి ఎవరు ఆమెను దగ్గర చేసుకోలేదు, జాలిపడి ఎవరు ఆమెను ఇష్టపడలేదు. ఆవిడ వాయిస్ కి, ఆవిడ మాట తీరుకి, ఆవిడ గుండె ధైర్యానికి, ఆవిడ టాలెంట్ కి ఇంత మంది అభిమానులు ఉన్నారు. ఎవరు జాలిపడి అభిమానులు అవ్వలేదు. మీకు చాలా గర్వంగా గొప్పగా చెప్తున్నాం, మీకు ఎవరు జాలిపడి అభిమానులు అవ్వలేదు. రీల్స్ వల్ల బాధ అనిపించింది అంటే నాకు ఒక్కసారి, ఈమె రీల్స్ చేస్తుంది బాగానే ఉంది, చాలా మంది వచ్చేసి అక్కడికి ఏమైంది అక్కడికి ఏమైంది అక్కడికి ఏమైంది అంటే ఇక నన్ను పక్కన కూర్చోబెట్టుకుని చెప్తా బాబా ఉండదు అని చెప్పేస్తా, రేపు ఎవ్వరు అడిగినా చెప్పాల్సింది, ఇప్పుడైనా రేపైన తెలియాల్సిందే అని. ఆ వీడియోలా నాకు వస్తుంది కోపం, చెప్తుంటే చెప్పు చెప్పు నీ పని తర్వాత చెప్తాను అంత కోపం వస్తుంది. నేను ఇలా అయిపోయాను, ఇలా అయిపోయినాక పెళ్లి చేసుకున్నాడు అంత ఎందుకు, నేను ఎందుకు అంత లేపుతున్నావు, నాకు వద్దురా, నాకు నువ్వు ఉన్నది చాలు, నా లవ్ని నేను గెలుచుకున్నా, దానికి హీరో అనేది ఎవరింటికి వాళ్ళు హీరో, నా ఫ్యామిలీకి నేను హీరో. హ్యాపీయెస్ట్ మూమెంట్ అయితే చెప్పేశారు, నీ సాడెస్ట్ మూమెంట్ అని అడగను ఎందుకంటే మనం స్టార్టింగ్ నుంచి అవే మాట్లాడుకున్నాం కాబట్టి. సో ప్రౌడెస్ట్ మూమెంట్ మీకు మంచిగా చాలా మంచి కామెంట్ అనిపించి, యా ఓకే మనం ఇది చేస్తున్నందుకు ఐఎమ్ హ్యాపీ అని అనిపించింది. మీ మెసేజ్, మీరు మెసేజ్ చేసినప్పుడు మీరు యాంకర్ శివ అదంటే ఆయన నిన్న కాల్ చేసినప్పుడు నేను తింటున్న పైన అప్పుడే పోతే స్పీకర్ ఆన్ చేసి పెట్టుకున్నా, ఆయన ఉండేసి అన్నా మీరు ఒక ఇన్స్పిరేషన్ అన్న, నేను యాంకర్ శివ అని చెప్పేసి మాట్లాడుతుంటే చుట్టుపక్కల వాళ్ళు హోటల్ ఉందని అందరూ మమ్మల్ని చూస్తున్నారు, అని చూసి గుర్తుపడుతున్నారు ఏమని చూసి. ఓకే అది ప్రౌడెస్ట్ మూమెంట్ నాకైతే. మీకైతే చాలా నేను చెప్పాలనుకుంటున్నారు, నా హ్యాపీయెస్ట్ మూమెంట్ నా ప్రౌడెస్ట్ మూమెంట్ తిన్న లైఫ్లోకి రావడమే. ఎంత బాగుందో ఈ ఫ్రేమ్ చూడడానికి, ఇలా నాకైతే రెండు కళ్ళు సరిపోవట్లేదు. చాలు ఈ జీవితానికి ఇది చాలు, ఇంత ఇంత మంచి గొప్ప మనసున్న వ్యక్తులు చూడడం. యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశాక ఏదో ఒక రోజు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని తెలుసు, కానీ ఇంత త్వరగా వస్తుంది అనుకోలేదు. అంటే మీ టాలెంట్ అండి, టాలెంట్ ఎవరు దొక్కలేదు, ఎవరు ఆస్తి కాదు. ఇందాక ఆయన చెప్పినట్టు ఎవరు ఆస్తి కాదు. ఇప్పుడు మీ ఇంట్లో ఒప్పుకుంటున్నారు, ఐ మీన్ యా వీడియోలు చేస్తుంది నా కోడలు అని మీ నాన్నగారు తెలుసు తెలుసు. దొంగతనం చేస్తలేం కదా మేడం, దొంగతనం చేస్తలేదు కదా. ఇంటికి వెళ్ళారా మరి ఎప్పుడైనా ఒకసారి? ఇప్పటికి వెళ్ళలేదు, పక్క పక్క వెళ్ళలేదు. నిజంగా మా వాళ్ళు కూడా ఉండేసి అంత దూరం మాధవపూర్లో ఎందుకు, సొంతలు అయితే మాది రావంతపూర్లో, అంత దూరం ఎందుకు రా, మంచిగా చెడు అవుతుంది, దగ్గర ఉండాలి మంచి దగ్గర అంటే సరే అండి ఇప్పుడు వచ్చి ఓకే వెళ్దామన్నా కానీ మా ఇంట్లో బాధ ఉండదు, పక్కన వాళ్ళకి ఆమెని ఓ పెద్ద ఓరక్షన్ అదేదో వింతలు చూసినట్టు, వాళ్ళకి ఏం వస్తుందో ఏం అర్థం కాదు. మళ్ళీ వాళ్ళని ఇక కోపం వస్తుంటుంది కానీ వదిలేస్తుంటారు కొనుక్కోసారి, తిడితే తప్పు. చాలా వరకు అయితే నేనైతే ఎప్పుడు భయపడలేదు, బయటకు తీసుకొని వెళ్ళినా ఎక్కడ తీసుకొని షాపింగ్కి వెళ్తాం, సెల్ఫీలు దిగుతాం, ఊరంతా తిరుగుతాం, ఎక్కడ నేను ఫీల్ కాలేదు. చాలా మంది మేము మొన్న ఉప్పల్ ఒక ఎగ్జిబిషన్ ఉండే, అక్కడికి వెళ్ళినాం, అక్కడ పార్కింగ్ చేస్తుంటే ఆమె మొబైల్ చూసింది, ఇట్లా డ్యువల్ కెమెరా ఉంది అన్న, బ్యాక్ ఫ్రంట్ ఈక్వల్ కెమెరానా మేడం, నువ్వు వెళ్ళని చూస్తాం పోనా అని. అని మీకు ఏమవుతుంది అంటే నా వైఫ్ ఏందంటే ఇట్లా ఎందుకు అయింది అంటే మాకు చిన్నప్పుడు అయిందంటే ఇది అయిన తర్వాత నా పెళ్లి చేసుకున్నావా అన్న, అంటే అవునన్నా అంటే బా వాళ్ళు వచ్చి సక్ చేసుకుంటారు వాళ్ళకు. ఏం నచ్చిందో మరందులో, ఏం నచ్చింది ఏంటి, అది గొప్ప విషయం కదా. అందరూ చేయలేరు, అందరూ చేయలేరండి మీరు అనుకున్నది కామెడీ. సరే సరే ఒక మాట్లాడు, అందరి విషయం ఏమో నా విషయం చెప్తున్నా. మా అమ్మ ఇలా ఉండి నేను ఆమెకి పుడితే పుట్టిన తర్వాత నాకు తెలిసి మా అమ్మ కాదు అంటే ఒప్పుకుంటది సమాజం? దీనికి ఆన్సర్ చెప్పండి. ఏదో పోయిన జన్మలో మీరు అదృష్టం చేసేసుకో ఉంటారండి కదా. కానీ ఆ క్వశ్చన్ అది ఏదైతే వర్డ్ ఉందో ఇన్ రివర్స్ చేసి చెప్తాను, ఓకే నేను ఎంతో అదృష్టం చేసుకున్నాను అందుకే నువ్వు నాకు దొరికేవు అని చెప్పి. అబ్బా అసలు సీరియస్లీ ఈరోజు ఈ ఇంటర్వ్యూ నాకు ఏమంటారు మనస్ఫూర్తిగా ఒక ఫుల్ మీల్స్ లాగా అంత ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ మొత్తం ఏం జరిగింది అనేది ప్రతిదీ నాకు అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ మమ్మీ డాడీకి ఎస్పెషల్లీ అంతే. అండ్ మీకు థ్యాంక్ యూ సో మచ్, నైస్ మీటింగ్ యూ, బై బై.